ప్రతిపక్ష ఐక్యవేదిక అన్ని పార్టీలు ప్రజా సంఘాలు పోరాడి ఈ రోజు 90% విజయం సాధించింది అయితే 10% అంటే చైనా బజారు తీయకుండా ఎవరో ఒత్తిడి చేస్తూ ఆపేస్తున్నారు దానికి నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ దిపో దగ్గర ధర్నా చేస్తాము ఎందుకంటే పేదలవి అన్ని తీసి ఇక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన చైనా బజార్ వాళ్ళది శాక్తి ఏర్పకుండా ఎవరో దాన్న ఉన్నారు వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళకి శిక్షించాలి ఒకటి పాత బస్ స్టాండ్ లో ప్రజలు ఎండకు ఎండుతున్నారు వాన తరుస్తున్నారు చలికి వణుకుతున్నారు వారికి షెడ్లేసి బస్సులు పోయే విధంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసి రోడ్ చేసి షెడ్లేస్తే ప్రజలు దాంట్లో నిలబడి ఈ రోజు ఇబ్బంది అయింది తొలగిస్తారని మేము అందరిని అడగడం జరిగింది చాలా రోజుగా పోరాడుతున్నాం కానీ స్పందించిండ్రు మంత్రి గారు కూడా స్పందించి చైర్మన్ గారిని పంపిండ్రు ఏమైంది ఇంతవరకు చేయలేదు మీరు చెప్పిన మాట నెరవేర్చుకోవాలని మంత్రి గారికి మేము ఖచ్చితంగా కోరుతున్నాము మంత్రి గారు వెంటనే మీ మాటను నిలబెట్టుకొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అయితే ఇక్కడ అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు ఎందుకు ఈ రోజు వరకు తీయలేదు చైనా బజార్ను మామూలు చిన్న ఓటర్లు చిన్న వాళ్ళని మాత్రం తీసేసి వాళ్ళ కడగొట్టారు కానీ వాళ్ళు వీని ఎందుకు తీసుకెళ్లేరు చైనా బజారు అది పెద్ద కార్పొరేట్ది కార్పొరేట్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లేరు వాళ్ళని వెంటనే తొలగించాలి పాట పాత బస్ స్టాండ్ ఓపెన్ చేయాలి అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే అక్కడ ఉన్న పూల చేపలు కానీ చిరు వ్యాపారాలకు కానీ డబ్బాలు వేయండి వాళ్ళకు ఇచ్చి ఇస్తూ ఇంతకుముందు ఎలా ఉందంటే పాత బస్ స్టాండ్లకు పోయి బయటకు వచ్చే విధంగా ఎలా ఉన్నదో అలాగని చేయాలని మేము కోరుతున్నాము చిరు వ్యాపారాలకు కొట్టొద్దు పెద్దోళ్ళు కార్పొరేట్ వాళ్ళని తీసేయండి చిరు వ్యాపారాలను రక్షించండి మేము మంత్రి గారిని కోరుతున్నాము వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని డిఎం గారు ఆర్ఎం గారు మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాను వచ్చిన పెద్దోళ్ళుగా మాట్లాడతారు గతంలో చాలా రోజుల కింద అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున గౌరవ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పాత బస్ స్టాండ్ ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అనగారు చెప్పినట్టు దాన్ని 10% అభివృద్ధి చేసిండ్రు మరి ఇంకా మిగతాది ఉడక చైనా బజారు మిగతాది ఉడక చేసి దానికి తగినన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అఖిలపక్ష వేదిక తరఫు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అతి త్వరలోనే ఉద్యమం చేసి ఒత్తిడి తెచ్చే విధంగా ఉడక మా ప్రయత్నాలు ఉంటాయి ఖచ్చితంగా అధికారులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఆలోచన చేసి దిగివచ్చి ప్రజలకు వెంటనే పాత బస్ స్టాండ్ను వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ రీఓపెనింగ్ చేయాలని ఇక్కడ మేము వినతి పత్రం వేయడానికి వచ్చినాము డిఎం గారి మేడం దగ్గరికి అలాగే పాత బస్ స్టాండ్కు కొత్త బస్ స్టాండ్కు 1.5 కిలోమీటర్ ఉంటుంది కనుక వచ్చిపోయే పబ్లిక్ సౌకర్యంగా ఉండాలని ఎన్నో రోజుల నుండి 1 సంవత్సరం నుండి పోరాడుతున్న వ్యక్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు గారు సతీష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అక్కడ ఉన్న ప్రజలను గతంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియా నుండి వచ్చే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఆ పాత బస్ రీఓపెనింగ్ చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అందుబాటులో వచ్చిపోయే వాళ్ళకు కూడా అక్కడ ఉన్న షెడ్యూల్ చేసి బస్ స్టాండ్ సేవ తీసుకోవడానికి చాలామందికి అనుకూలంగా ఉంటుంది కనుక ఇమీడియట్గా ఆ బస్ స్టాండ్ ఓపెన్ చేయాలని మేడం గారికి చెప్పడం జరిగింది అలాగే రేపు ఎంతోమంది ఎలక్షన్ టైం ఉంది కనుక ఇక్కడంటే ఇక్కడ కూర్చునేకి కూడా జాగలేదు కనుక పాత బస్ స్టాండ్ కూడా ఓపెన్ చేస్తే రేపు చాలామందికి సౌకర్యం ఉంటాయని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ నెల లోపల ఓపెన్ చేపిస్తానని మేడం గారు చెప్పారు కనుక ఈ నెల లోపల ఓపెన్ చేపించాలని కోరుతూ అలాగే ఓపెన్ చేయని వెడలా ఉంటే కూడా ఈ యొక్క అఖిలపక్షంకి వెళ్ళి పెద్దగా భారీ ఎత్తున ధర్నాకు పూనుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.